అండ్ అలాగే సార్ సీజనల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు సీజనల్గా కూడా సీజనల్గా వచ్చే పండు కానీ లేకపోతే కూరగాయలు కానీ ఆ సీజన్లో ఏవైతే వస్తాయో తీసుకుంటే ఆ టైంలో వాతావరణంలో వచ్చే మార్పులకి కూడా అవి చాలా హెల్ప్ అవుతాయి, సపోర్ట్ చేస్తాయని చెప్పడం జరిగింది. సో ఫాలో అవుతూ రావడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ అగైన్ చూసుకున్నట్లయితే మనది మొత్తం అంతా అభివృద్ధి చెందుతూ ఉండటం వల్ల కానివ్వండి, ఇంకోటి ఇంకోటి కానివ్వండి, సీజన్ అంటే అన్ సీజన్లో కూడా ఇప్పుడు ఒక సీజన్ అవైలబుల్ గా ఉంటేనే వచ్చేస్తూ ఉన్నాయి. సో అలా తీసుకోవటం వల్ల కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందంటారా? అంటే సీజన్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఎండాకాలం కదా, ఇప్పుడు మే నెల ఏప్రిల్ నెలలో ఉన్నాం. ఇప్పుడే మామిడి పళ్ళు ఎందుకు వస్తాయి? మామిడి పళ్ళు తింటే వేడి చేస్తుంది. ఇప్పుడు ఎందుకు వస్తాయి? చెగ్గడ్లు కూడా వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇన్నర్ నేచర్ కి అనుకూలంగా ఔటర్ నేచర్ ఒక ఫ్రూట్ తయారు చేసింది. ఇది ఇప్పటి కోసం కాదు, రాబోయే సీజన్ కోసం మిమ్మల్ని ముందుగా ప్రిపేర్ చేస్తుంది. అంటే లోపల అవకతవకలు ఉన్నప్పుడు సెగ్గడ్లు వస్తున్నాయి. మామిడికాయలు తింటే సెగ్గడ్లు వస్తాయంటే అందరికీ సెగ్గడ్లు రావాలి. వాళ్ళకి లోపల టాక్సిన్స్ వ్యర్థాలు ఉన్నాయి. అక్కడ సెగ్గడ్డ అంటే ఒక వేస్ట్ మెటీరియల్, ఒక పుండులా వచ్చి దాన్ని బయటికి గెంటడానికి ట్రై చేసింది. మీరు మామిడికాయలు తినడం ద్వారా ఎక్కడో అన్వాంటెడ్ గా ఎక్కడో ఉంది అది, అప్పుడు పుండు ద్వారా బయటికి గెంటింది, బాడీ ఎలిమినేట్ చేసింది. అది సమస్య కాదు, గుడ్, క్యూర్ అయిపోయింది. యాక్చువల్లీ మంచి మేలే చేస్తుంది శరీరానికి. తెలుసు కదా ఎక్కడ నుంచి వచ్చింది సెగ్గడ్డ, మీరు ఏమైనా అంటించుకున్నారా? లేదు కదా. అంటే మీరు మామిడికాయ తినడం ద్వారా మీలో ఆ కాన్షియస్నెస్ ఓపెన్ అయింది. ఎక్కడో ఎప్పుడో అన్వాంటెడ్ గా మీరు టాబ్లెట్ అణిచిపెట్టేసినటువంటి ఒక భావం, ఒక వ్యర్థం పుండు రూపంలో. అంటే ఎక్కడైతే మరి చూడండి, సెగ్గడ్లు ఎక్కడ వస్తాయి? బాడీకి ఎంత కాన్షియస్నెస్ ఉందో ఎక్కడో ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ని పిర్రల దగ్గరికే తీసుకొస్తుంది. అక్కడ మెత్తగా ఉంటుంది ఫ్లెష్, ఇంకెక్కడ మళ్ళీ సెగ్గడ్లు ఎక్కడ 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 రావు, మొహం మీద వస్తాయి, పొక్కుల్లా వస్తాయి, చీమ పొక్కుల్లా. కానీ సెగగడ్డలు మాత్రం పిర్రల మీదే వస్తాయి, ఎందుకంటే అక్కడ ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది, బయటకు ఎలిమినేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అంటే బాడీకి అంత కాన్షియస్నెస్ ఉంది, బాడీలో అంత స్పృహ ఉంది, మనకి లేదు. తినకూడని సమయంలో తింటే కూడా మీకు బాడీలో ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి. సీజన్ సమ్మర్ లో వచ్చింది, ఇప్పుడు తీసుకుంటే అగ్నికి మీకు ఉష్ణం ఉష్ణైన శీతలం అంటారు. అంటే వేడిని వేడితోటే చల్లార్చాలి. వేడిగా ఉన్న దాని మీద చల్లటి నీళ్లు వేసేస్తే కాదు, అది మళ్ళీ రివర్స్ అయిపోతుంది. ఉష్ణం ఉష్ణైన శీతలం అంటే వేడిని వేడితో కంట్రోల్ చేస్తాం. మీరు బాగా ఎండలో బాగా తిరిగి వచ్చినట్టే చల్లటి నీళ్ళు తాగారు అనుకోండి, మీ సిస్టమ్ డ్యామేజ్ అవుద్ది. మీరు ఆ సమయంలో టీ తాగాలి, అంటే వేడిగా తాగాలి. టీ అని కాదు, నేను టీని ప్రమోట్ చేయడం ఉద్దేశం కాదు, వేడిగా వేడిగా అంటే వేడి నీళ్లు లేదా ఏదైనా సూప్ జావ ఇలాంటివి తేగాలి. అంతే తప్ప దాహం వేస్తుంది, బాగా ఎండలో పడొచ్చామని చెప్పి గట్టగట్ట మనం చల్లటి నీళ్లు తాగితే చాలా పెద్ద తప్పు. సో అట్లా మీరు కసపని ఆగండి, పట్టుకోగలిగితే కసేపు ఆగండి, లేదు అంటే టీ తాగండి వితౌట్ షుగర్, గ్రీన్ టీ తాగండి, చాలా మంచిది, మీరు చాలా బాగుంటారు. ఓకే, అంటే అది శాస్త్రం చెప్పింది, ఉష్ణం ఉష్ణైన శీతలం, వేడికి వేడే సమాధానం, వజ్రం వజ్రంతో కొయ్యాలి. సామెతలు సామెతల రూపంలో మనకు చెప్పినటువంటి ఏమంటారు, పెద్దల మాట చెద్దన్న మూట లాంటి మాటలు అవి. సో చక్కగా అవి నిజంగానే అంటే అమలు చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. శరీరాన్ని గమనించండి, మా లాంగ్వేజ్ నేర్చుకోండి, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఆటోమేటిక్ గా అన్ని సెటరేట్ అయిపోతాయి. ప్రతిదీ మీ దగ్గర ఉందమ్మా, ప్రతిదీ. నేను మీకు గుర్తు చేస్తున్నాను, మీకు తెలియని విషయాన్ని చెప్పట్లా. తాత ముత్తాతలు ఎప్పుడో చెప్పిన మాటని మీ లోపల ఉంది, అది మీ డిఎన్ఏలో ఉంది. నేను చెప్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఇంతకు ముందు ఎవరో చెప్పారు అనిపిస్తూ ఉంటుంది, మీలోను నాలోను అందరిలోనూ అది ఉంది, పాతది. ఇప్పుడు మనం కూడా తినే ప్రతి పదార్థము కూడా మన డిఎన్ఏలో ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేస్తుంది అది. మనం పూర్వం మా తాత ముత్తాతలు తిన్నప్పుడు ఫీడ్ చేసి పెట్టుకుంది పీనియల్ గ్లాండ్ లో, పిట్యూటరీలో ఆ రికార్డ్ మొత్తం ఉంది. నేను ఇంతకు ముందు ఏం తిన్నాను, ఇంతకు ముందు జన్మలో కూడా ఏం తిన్నాను, మా తాత ఏం తిన్నాడు, మా ముత్తాత ఏం తిన్నాడు, ఇదంతా ఫీడ్ అయి ఉంది కాబట్టి బెండకాయ తిన్న వెంటనే మోకాళ్ళలో గుజ్జు వస్తుంది, అది అక్కడ ఉంది. అది వెంటనే ఇమీడియట్ గా అప్పుడు దాకా లేని గుజ్జు, మనం తాగిన బెండకాయలో గుజ్జు మోకాళ్ళ దగ్గరికి వెళ్ళదుగా. బాడీ బ్రెయిన్ లోంచి ఒక సిగ్నల్ వచ్చి బాడీ దాన్ని తయారు చేసింది. ఇప్పుడు ఇక్కడ నాకు ఇమీడియట్ గా అగ్గిపొలతో కాల్చానమ్మా, ఇమీడియట్ గా ఏమవుతుంది ఇక్కడ, కొంచెం మంట బర్నింగ్ సెన్సేషన్ మనకి అనిపిస్తుంది. నెక్స్ట్ కొంచెం అది బబుల్ లాగా బబుల్ వస్తుంది. బబుల్ ఎందుకు వచ్చింది? బబుల్ లో ఏముంది? వాటర్. అయితే వాటర్ ఎక్కడుందమ్మా? అసలు బాడీలో వాటర్ ఎక్కడుంది? స్టమక్ లో ఉంది. ఇక్కడ కాలిన వెంటనే వాటర్ అక్కడికి ఎలా వచ్చింది? బ్రెయిన్ కి తెలిసింది ఇది ఎక్కువసేపు వేడెక్కితే ఈ మాంసం కందిపోతుంది, మాంసం పాడైపోతుంది, కాబట్టి చల్లబరచాలి అని వాటర్ పంపించింది. అదే మీరు ఇమీడియట్ గా ఇక్కడ వాటర్ పోసారనుకోండి బబుల్ రాదు, ఎందుకంటే బ్రెయిన్ చేసే పనిని మనం చేసేసాం, అందుకని అక్కడ
బబుల్ రాదు, అంటే వాటర్ అవసరం లేదు, నేను ఎక్కడి నుంచి పంపించాల్సిన అవసరం లేదు, ఎక్స్టర్నల్ గా ఇచ్చేసాం, చల్లబరిచేసాం కాబట్టి వాటర్ అవసరం లేదు. ఈ కాన్షియస్నెస్ ఎవరికి ఉంది? బాడీకి ఉంది, బ్రెయిన్ కి ఉంది. రైట్, మీ బాడీని అబ్జర్వ్ చేయండి, ఎలాంటి సమస్యలు రావు.